హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు వృత్తి వ్యాపారమా ఉద్యోగమా అనే సిరీస్లో కర్కాటక రాశి గురించి చెప్పుకుందాం అండి. అంటే పదవ భావం యొక్క సబ్లాట్ కర్కాటక రాశిలోని ఏ నక్షత్రంలో పడితే ఏ ఏ ఉద్యోగాలు చేయొచ్చు వారు అనేది చూద్దాం అండి. పదవ భావం యొక్క సబ్లాట్ కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో పడినట్లయితే ఆ వ్యక్తి సొంత వ్యాపారం కనుక చేసుకోవాలనుకుంటే ఒక వడ్డీ వ్యాపారిగా, దేవాలయాల ట్రస్టీగా, మత వ్యవస్థలకు ధర్మకర్తగా ఇలాంటి వ్యాపార సంబంధాలు చేసుకోవచ్చు. అదే తను ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే అతను MBBS డాక్టర్గా ఉద్యోగం చేసుకోవచ్చు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుగా, వాటర్ సప్లైలో ఇంజనీర్గా, బ్యాంకులో ఉద్యోగిగా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చిన్న లేక పెద్ద స్థాయిలు అన్నవి జాతక చక్రం యొక్క మూలాధారమైన బలము లేక బలహీనతల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జన్మ విబ్రేషన్ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పదవ భావం యొక్క సబ్లాట్ గనక కర్కాటకములో పుష్యమి నక్షత్రంలో గనక పడినట్లయితే ఆ పర్సన్ ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే ఏ ఏ ఉద్యోగాలు చేసుకోవాలి అంటే పురపాలక శాఖలు అంటే కార్పొరేషన్లో ప్లంబర్గా ఉద్యోగం చేయొచ్చు, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగిగా చేయొచ్చు, పెద్ద నూనె కంపెనీలో అధికారిగా, పెట్రోల్ బంకులో పనిచేసేవాడి లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయొచ్చు. అదే సొంత వ్యాపారం చేయాల్సి వస్తే కళ్ళు మద్యం అమ్మే షాపులు నడుపుట, బ్లడ్ బ్యాంకు నడుపుట, తక్కువ స్థాయి కలిగిన నూలు వస్తువులు అమ్ము వ్యాపారం కానీ, నూనె షాపు కానీ, ఐస్ క్రీమ్ తయారు చేయుట, డన్ల పరుపులు తయారు చేయ వ్యాపారం కానీ, దుప్పట్లు తయారు చేయ వ్యాపారం కానీ, కాలువల త్రోవే కాంట్రాక్టు వ్యాపారాలు లాంటివి చేయొచ్చు. ఇక ఈ పర్సన్ కనుక ఉద్యోగాలు చేయాల్సి వచ్చినా పైన చెప్పిన వాటిల్లోనే ఏదో ఒక చిన్న పెద్ద ఉద్యోగాలు చేయటం జరుగుతుంది. ఇక పదవ భావం యొక్క సబ్లాట్ కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రాన్ని సూచించినట్లయితే అతను వ్యాపారం చేసుకోవాల్సి వస్తే సొంతగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చు, అలాగే వస్త్రాల మిల్లు నడపచ్చు, సైన్ బోర్డు రాసే కళాకారుడిగా, ట్రావెల్ ప్రతినిధిగా వ్యవహరించవచ్చు, ఇక రంగులు తయారు చేసే పరిశ్రమను కూడా నడపచ్చు. అదే తను ఉద్యోగం చేయాల్సి వస్తే జాతకుడు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిగా ఉంటాడు, లాటరీ టికెట్ షాపులో సేల్స్ అసిస్టెంట్గా ఉంటాడు, సినిమా థియేటర్లో టికెట్లు అమ్మటం, బస్సు లారీలని కడిగేటువంటి ఉద్యోగం పనివాడిగా పనిచేయట, అలాగే అద్దకం ముద్రించు, రంగులు ముద్రించే పని చేయటం ఇలాంటివి చేయొచ్చు.